వెలిగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని కొండేపి శాసనసభ్యులు డోలపాల వీరాంజనేయన స్వామి ప్రాజెక్టు అధికారులపై ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వద్ద షట్టర్ నుంచి నీరు లీకేజీ, అదే విధంగా సొరంగం తవ్వకం పనులు మనుషులతో చేపట్టడం, వీటన్నిటినీ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి తక్షణమే ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం చేయాలని చెప్పారు. తలుపుల మధ్య ఖాళీలు ఏర్పడితే ప్రభుత్వం వాటిని పూడ్చేందుకు సరైన చర్యలు చేపట్టలేదని, వరద నీరు ఎక్కువైతే తలుపుల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం ద్వారా నీరు ఇచ్చే అవకాశమున్నా ఈ ప్రభుత్వం నీరు ఇవ్వకుండా రెండో సొరంగ నిర్మాణం పనులు సాకుతో ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువడిందని, కేవలం నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేక ప్రజలను మభ్యపెట్టేందుకు రెండో సొరంగ నిర్మాణ పనులు ప్రారంభించిందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. హెడ్ రెగ్యులేటర్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, అందువలనే లీకేజీలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొల్లం వాగు నుంచి పనులను పూర్తి చేసుకొని వచ్చినట్టే హెడ్ రెగ్యులేటరీ పనులని మనం త్వరగా చేసుకొని సంకల్పం చేసి 97 కోట్ల రూపాయలు కేటాయించి అటువైపు నుంచి హెడ్ రెగ్యులేటర్ వల్ల మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈరోజు ప్రభుత్వం కాంట్రాక్టర్ను మార్చి షట్టర్లు బిగించారు. ఈ షట్టర్లు బిగిస్తే ఆ షట్టర్లో నాసిరకంగా పడిన పనులు జరిగినాయి, నాణ్యత లోపం ఉంది, దానిలో అధికారుల పర్యవేక్షణ పరమైంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండవలసినటువంటి పర్యవేక్షణ అధికారి బాధ్యతని కర్నూలు జిల్లాలోని ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రాంతంలో వాళ్ళు మాత్రం దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. అందువల్ల బాధ్యత లేకుండా ఇటు వీళ్ళు కానీ అటు వాళ్ళు కానీ ఇంజనీర్లు వెళ్లకుండా కాంట్రాక్టులు మాత్రమే పనులు పూర్తి చేశారు కాబట్టి పర్యవేక్షణ లోపించింది, అందులో నాణ్యత లోపించింది కాబట్టే లీకులు అయినాయి. ఒకవేళ ఫ్లడ్ వాటర్ పూర్తిగా గేట్లు తెరవకుండా అయితే మొత్తం 887 అడుగుల వరకు ఇక్కడ ఫ్లడ్ వాటర్ చేయడైతే ఆ ఫోర్స్కి షట్టర్లు కొట్టుకెళ్ళిపోయి గ్రామాలు మునిగిపోతాయనేది ప్రజల్లో ఆందోళన కనిపించింది. నిన్న కూడా మేము అక్కడే మాట్లాడటం ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం మంత్రి గారు కనీసం పర్యటించకపోక జిల్లా స్థాయి అధికారులు పక్కన పెడితే డివిజనల్ స్థాయి అధికారులు కూడా ఆ ప్రాంత ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వకపోక మేము పనులు చేస్తున్నాం పూర్తి చేస్తాం మాట్లాడుతూ తెలుగుదేశం వాళ్ళు రాజకీయం చేయగలరు అని చెప్పి బాధ్యతగా మాట్లాడుతున్నారు. మంత్రి గారు ఏంటంటే కాన్షియస్ ఫ్రీక్వెంట్గా మారుస్తారు, మళ్ళీ వాళ్ళు చెప్పారు ఈసారి ఈసారి అక్కడ పోటీ చేయాలని చెప్పాలి అనుకుంటున్నారు. ఏమని చెప్పి అక్కడ ఆ ప్రాంతం అంటున్నారు ఎందుకు మా మంత్రి గారు ఇక్కడ రాలేదు మా బాధలకు అర్థం కావట్లేదు. ఆయన అంటున్నారు పనులు నీళ్ళు వచ్చినట్టు మేము పనులు పూర్తి చేసాం కదా అన్నారు. నేను చెప్తున్నాను ఎస్ 95 కోట్ల రూపాయలు కేటాయించి, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఈయన మంత్రి శాసనసభ్యులుగా ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు కూడాను ఆ ప్రాంతంలో పనులు వాళ్ళు చేయలేకపోతే కొల్లంబాగు నుంచి మేము పనులు పూర్తి చేసి అంతేగాని మేము పూర్తి చేస్తే నీళ్ళు వచ్చినాయి కదా అని చెప్పేసి అనుకోవడం ప్రజలందరికీ తెలుసు. ఇంకోటి నేను ఒకటి అడుగుతున్నా, షట్టర్లు నిన్న ఓపెన్ చేసి ఉంటే ఈరోజు చెరువు మనకి రిజర్వాయర్లో డెడ్ స్కోర్ అయ్యే వరకు మనం